शमशाबाद समीपंलो श्रीमद् भगवत रामानुज सहस्राब्दि समारोहंलो भागंगा श्री लक्ष्मीनारायण कुंड महाकृतवुकु श्री रामगिरि भक्तुलु मामिडि समधिनु समकूर्चारु। रामानुज सहस्राब्दि समारोहं यज्ञ कार्यक्रमं तूर्पु गोदावरी जिल्ला गोकवरं मंडलं गुम्मलदొడ్డిలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి శ్రీరామగిరి ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు కృష్ణమాచార్యుల నేతృత్వంలో గత నెల రోజులుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి మామిడి మర్రి తదితర హోమ సమితులను మంగళవారం తెల్లవారుజామున లారీలతో హైదరాబాద్కు తరలించారు। ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శ్రీరామగిరి భక్తుల సహకారంతో పరిసర ప్రాంతాల నుండి రెండు లారీల మామిడి సమితులను రామానుజ సహస్రాబ్ది సమారోహం కార్యక్రమానికి తరలించడం ఆనందదాయకమన్నారు। ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు యువకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు। శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజ జీఎస్ స్వామి వారు మన ఆచార్యులైనటువంటి స్వామివారు శ్రీ భగవద్ రామానుజ సహస్రాబ్దిని పురస్కరించుకొని శంషాబాద్ శ్రీరామనగరంలో వారి యొక్క ఆశ్రమ పరిసర ప్రాంతంలో ఆశ్రమంలో నెలకొల్పినటువంటి 216 అడుగుల భగవద్ రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి అనగా 2022 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ యొక్క సహస్రాబ్ది సమారోహం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా మన స్వామివారి భక్తులైనటువంటి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి శ్రీరామగిరి దేవాలయ భక్తులు మరియు పరిసర ప్రాంత స్వామివారి భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ఎదురుపాక బావజీపేట అలాగే కోటి నల్గొండ కోరుకొండ మొదలైనటువంటి పరిసర ప్రాంతాల్లో అచ్చుదాపురం మొదలైనటువంటి పరిసర ప్రాంత భక్తులందరూ కూడా స్వామివారి మీద ఉండేటువంటి భక్తి ప్రపత్తులతో ఈ యొక్క యజ్ఞ సమిధల్ని అంటే స్వామివారికి కార్యక్రమంలో వినియోగించేటువంటి 1035 హోమకొండ శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు శాంతి యజ్ఞం లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఈ యొక్క కరోనాది ఆది వ్యాధులన్నీ తొలగి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆ యొక్క రామానుజుల వారి ఆయురారోగ్య రామానుజుల వారి యొక్క మంగళాశాసనములతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధికై చేసేటువంటి యొక్క యజ్ఞ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా సామూహికంగా యొక్క యజ్ఞ సమిధల్ని సేకరించి స్వామివారికి పంపించడం జరుగుతోంది। ఇందులో భాగంగా మన స్వామివారి తరపున గుమ్మళ్ళదొడ్డి గ్రామ భక్తులకు చుట్టుపక్కల పరిసర ప్రాంత భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామి భగవద్ రామానుజుల యొక్క మంగళాశాసనములు శ్రీ మన ఆచార్యులైనటువంటి జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు అహోబిల రామానుజీయ స్వామి వారు దేవనాథ రామానుజీయ స్వామి వారి యొక్క మంగళాశాసనం పరిపూర్ణంగా అందరికీ కూడా అనుగ్రహించాలని వారికి మనస్ఫూర్తికంగా నమస్సుమాంజులు సమర్పిస్తూ గుమ్మళ్ళదొడ్డి గ్రామం తరపున జయ శ్రీమన్నారాయణ।